టాలీవుడ్ వాడైనా కూడా సిద్ధార్థ్ తెలుగు వాళ్లకు బాగా పరిచయం. ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ్కి తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఇక్కడే బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలాంటి బ్లాక్ బస్ హిట్స్ కొట్టారు. మన తెలుగు దర్శక నిర్మాతలు కూడా సిద్ధార్థ్ని తెలుగువాడిగానే చూస్తారు. అయితే కరియర్లో వేసిన రాంగ్ స్టెప్స్ కారణంగా సిద్ధార్థ్కి గత కొంతకాలంగా సరైన హిట్ రావట్లేదు. ఇటీవల చేసిన మహాసముద్రం కూడా ఫ్లాప్ అయింది. ఇక సిద్ధార్థ్ చాలామంది హీరోయిన్స్తో రొమాంటిక్ ట్రాకులు నడిపారన్న ప్రచారం ఉంది. సిద్ధార్థ్కు పెళ్ళై ఒక బాబు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత అతను హన్సిక, శృతి హాసన్, సమంత, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్తో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిపారన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. ఇక సమంతని అతను పెళ్లి చేసుకునేందుకు వెళ్ళిన చివర్లో బ్రేకప్ అయిందనే అంటారు. అయితే ఓయ్ సినిమాలో వైజాగ్లో షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ షాలినితో మిస్బిహేవ్ చేశారంటూ ఆమె ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. నిజానికి ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా పండలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవడానికి అది కూడా ఒక కారణం. సిద్ధార్థ్ ఓవర్గా బిహేవ్ చేసి తనకి దగ్గరేందుకు ట్రై చేశారని షాలిని ఆరోపించింది. తర్వాత అతని ప్రవర్తనతో ఇబ్బంది పడిన ఆమె ఆ సినిమాను వదిలేయాలని అనుకుంది. అయితే దర్శక నిర్మాతలు చాలా నష్టపోతారని కన్విన్స్ చేయడంతో చివరికి ఏదోలా ఆ సినిమాని పూర్తి చేశానని వాపోయింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్తో కోగులింతల సీన్లతో పాటు ముద్దులు పెట్టే సీన్లు వద్దని మరి కండిషన్స్ పెట్టిందట. మరి షాలిని బ్యాక్గ్రౌండ్ గురించి మనకు తెలిసిందే, ఆమె కేవలం అక్కడ హీరోయిన్ మాత్రమే కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గానే కాదు, అజిత్కి మరదలు. కాబట్టి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా సిద్ధార్థ్ ఇలా బిహేవ్ చేశారంటే అందరి హీరోయిన్లతో, అంటే తను చేసే ప్రతి సినిమా హీరోయిన్తో ఏదో ఒక అఫేర్ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. అలాగే ఇది కూడా జరిగింది. కానీ షాలిని తిరగబడడంతో అప్పట్లో ఇది పెద్ద గొడవైందని సమాచారం.